తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను ఎత్తివేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మీకోసం రథయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. రాపూర్ మండలం వేపనాపి హరిజనవాడలో రాత్రి బస చేసిన చంద్రబాబు ఉదయం స్థానికులతో కాసేపు రచ్చబండ చర్చ నిర్వహించారు. ప్రజల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యల అధ్యయనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బాబు చెప్పారు. మౌలిక వసతుల కల్పన విషయంలో వైఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని బాబు విమర్శించారు. సోమశిల నీటిని కడప అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలకు తరలించేందుకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. కాదమ్మా, ఇప్పుడు వెళ్ళకొచ్చి బాగా ఆరు మంది ఎంత బియ్యం ఇస్తారమ్మా నెలకు? 2 రూపాయలకి ఇంకా ఎక్కువ సమయం ప్రజలతో గడపాలనుకుంటున్నాను. దీనివల్ల ఇక్కడ మీరు చూస్తే ఈ ఎస్సీ కాలనీలో ఒక్కొక్కరు బాధ చూసినప్పుడు చాలా విపరీతం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నింటికంటే పెద్ద ఎత్తున పేదవాళ్ళందరూ ఆర్థికంగా చితికిపోవడానికి ప్రధానమైన కారణాలు రెండు. ఒకటి, నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయినాయి 2003కి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే. రెండోది, బెల్ట్ షాపులు పెట్టి పెద్ద ఎత్తున మద్యాన్ని పెంచి పోషిస్తున్నారు. ఇంకోటి, చీప్ లిక్కర్ అయితే 20 రూపాయల నుంచి 65 రూపాయల వరకు పెంచే మళ్ళీ వేసుకోండి. 20 నుంచి 60 రూపాయల వరకు పెరిగిపోయింది, 40 రూపాయలు పెరిగిపోయింది దగ్గర దగ్గర. ఆ విధంగా కూడా కూలంతా కూడా దీనికే సరిపోతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు ఈరోజు లిక్కర్లో కలెక్ట్ చేస్తున్నారు. అంటే 12,000 కోట్ల ఆదాయం వీళ్ళు కలెక్ట్ చేస్తే ఇంకా దాని మీద ఎంత కమ్మాలనుకుంటే ఇంకొక 12,000-15,000 కోట్లు అదనంగా అవుతుంది. అంటే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ దగ్గర నుంచి 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు కూలి చేసే వాళ్ళ దగ్గర నుంచి, పేదవాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం డబ్బులు కలెక్ట్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఈ రెంటి వల్ల పూర్తిగా పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఆర్థికంగా చితికిపోయినాయి, చాలా సమస్యలు వస్తున్నాయి. అదే మరి వాళ్ళ ఆదాయం మాత్రం పెరగలేదు. ఈ ఊళ్ళో అడిగితే కాంగ్రెస్ నాయకులు సోమశిల దగ్గర నుంచి ఈ నీళ్లు 12 నీళ్లు ముఖ్యమంత్రి ఆయన మిత్రులు శాంక్షన్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా పక్క గ్రామం నేను చూశాను. ఆ గ్రామంలో చూస్తే ఎక్కడైతే గ్రామంలో భూమిచ్చారు కాలువలు, కానీ అక్కడ నీళ్లు మాత్రం రావడం లేదు. తాగేదానికి కూడా నీళ్లు లేకుండా ఆ గ్రామం బాధపడతారండి. కనీసం తాగులు ఇవ్వకుండా పోయారు, తాగడానికి నీళ్లు ఇవ్వాలి. అవి కూడా ఇవ్వకుండా ఈ నీళ్లు కలుపు తీసుకోవడం మంచిది కాదు. దీన్ని మనం అందరం కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 12 టీఎంసీ 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ నీళ్లు ఫ్యాక్టరీ తీసుకోవాలనుకుంటున్నారు. ఆ 3,000 కాదు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ జిల్లాలో మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి అదనంగా ఇంకా 50,000 కోట్ల సెంట్రల్కి వస్తుంది. జిల్లా సత్యసేపలతో